పెళ్లి కూడా డెఫినెట్ గా వెళ్ళండి సార్. నేను అసలు పెళ్లే చేసుకోను సార్. మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఈ లోకంలో ఇద్దరు మూర్ఖుల సంగతి గుండేది. క్లాస్ కి స్పీక్ తడం సార్. ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ 2.5 కోట్లు. ఒక సున్నా, రెండో సున్నా, ఇంకొక సున్నా తీస్తే వెంకట్, ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్. ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్ కి వచ్చే మంత్లీ పెన్షన్ నికిల్. మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్ గా చెప్పక్కర్లేదనుకుంటా. మీరు బుద్ధిగా మంచి పర్సంటేజ్ తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్ కెళ్ళి ఉండండి. పాణితో కలుసున్నారో నాశనమైపోతా. ఏనన్నా సేవ్ చేసుకుంటారా? వద్దు సార్. దెన్ గెట్ లాఫ్. దీన్నే విభజించి పాలించడం అంటారు. వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు. నువ్వేం భయపడకు. భయపడి తీరాలి, ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది. మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు. మా నాన్నేమి మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు. ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి. రే, ఎందుకు రా, ఇలా భయపేసేస్తావు? మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా? ఆలస్యం ఆలస్యండి. నువ్వు కంటే వాడికి భజన చేయి, నా వాళ్ళ కాదు. లే, నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు. లేదురా, లిమిట్ లో ఉందాం అంటున్నాను. మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని ఉంది. మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది. 50 సవరణాలు లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యాల లేదు. మా అమ్మ మంచి చీర కట్టుకుని 5 ఏళ్ళు అవుతుంది తెలుసా. మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా. మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా. నిఖిల్, మనం చదువుకోవాలి, పాస్ అవ్వాలి నిజమే. అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివి ప్రయోజనం లేదురా. చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికే. గెలుపు వెనకాల పరిగెత్తకు. నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో, అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో. సిన్సియర్గా పనిచేస్తుండు, గెలుపు ఆటోమేటిక్గా నీవెంట వస్తుందని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ చెప్పాడు? పాణ్యానంద స్వామీజీనా? ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా? రే రే నిఖిల్, రే రే నిఖిల్, టెన్షన్ పడకరా, మనం తప్పకుండా పాస్ అవుతాం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇదిగో దీన్ని మళ్ళీ ఇందులోకి ఎక్కించు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇది ఎలా? బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్ కి బలైపోయాడు. శ్రీనివాస్ ని మేమంతా సైలెన్సర్ రోజుకి 18 గంటలు చదువుతాడు, సారీ బట్టి పడతాడు. అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు. ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది 2 రూట్లు. 1, తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం. 2, మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం. సైలెన్సర్ కి బుద్ధి చెప్పడానికి, నిఖిల్ ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు. మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి అర్థం తెలుసా చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీ బోస్ ని అడిగాడు. శ్రీనివాస్, ఎస్, నీకు ఫోన్. బోస్ గారు, ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది బోస్ సార్? ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా? అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్ కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా. నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్,
నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి నీ బొక్కెలిరగదీసి మక్కెలిరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. సార్ నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ తో మాట్లాడతారట. సార్ 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 సరే సార్ సరే సార్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయొచ్చు సార్. షట్ అప్ యు. ఓకే సార్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటర్లు ఎక్స్పర్ట్ అంటగా నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది. నేను దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ది సిటీ. ఇది ఇప్పుడు సిబిఐ టేకప్ చేసింది. వి విల్ బి దేర్ ఎనీ టైం. అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేశారు. ఏ సైలెన్స్ సార్, బోస్ సార్ నీకు పేపర్ ఇమ్మన్నా. యూ డోంట్ కాల్ మీ లైక్ దట్. పాని గిని లంగా ఓని ఇరిటేటర్స్. యూ ఆల్వేస్ ఇరిటేటింగ్ అదర్స్. హే, ప్రిన్సిపాల్ నన్ను పిలవలేదటగా. మీ గురించి అడిగారని చెప్పానే గానీ పిలిచారని చెప్పానా? అడిగారన్నావా? పోరా ఎదవా. మాన్యశ్రీ మంత్రి వర్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్లో 1వ స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం. వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. సార్, గుంటు మాత్రమే వాడిది, మోటార్ నావే. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. నాకు ఒక ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం. ఈరోజు ఇక్కడ విద్యార్థుల్లా ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. బలత్కార భీముడు విరూపాక్ష రెండోసారి. ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు. రతి క్రీడ అంటే సెక్స్ కదా? రతి క్రీడే ఈయన ఊపిరి. చూసా, క్రీడ రతి క్రీడ అయింది. రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు. మీ వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి. మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే. అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈరోజు మన అధ్యాపకులకు దినం.
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. దుర్వాసన ఎలా చూపించగలము? ఎక్స్పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన నాలుగు రకములు. కర్మ కర్మ ఏమిటి వారు? దట్టం బట్టం భయం నాస్తి. ప్రియాకారం అల్పఘోరం. తుస్సాకారం మహాఘోరం. నిశ్శబ్దం సంకుటం. What wrong I did, sir? Sorry, sir. Anything wrong? అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది. ఈరోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది, అని తర్వాత 40 సంవత్సరాలు నిన్ను బలాత్కరిస్తూనే ఉంటుంది. ప్రియాకారం అల్పఘోరం కవిత కవిత్వమంటరా? యూ స్వైన్స్, ఎందుకన్నా నిధవం చేశారు? నేను మీకు ఏమన్యాయం చేశాను రా? ఏ సారీ శ్రీనివాస్, ఏది పర్సనల్ గా తీసుకోకు. పర్సనల్ గానే తీసుకుంటాను రా. ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా. ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైమ్. లైట్ తీసుకో, దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా? పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గారు ఒక డెమో ఇచ్చాను, ఏదన్నా బాగా అర్థం చేసుకుని చదవాలి. సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా. మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా? ప్రాణ సంకటం. నవ్వుకోండిరా, నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి. కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను. ఆ రోజు నేను నవ్వుతాను, మీరు ఏడుస్తారా? తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను? నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా. నీ ట్రైన్ వేరు, నా ట్రైన్ వేరు. ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దారా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దావురా. అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పనో నువ్వు గొప్పడు. బెట్ కట్టరా, బెట్రా నువ్వు నేను తెలుసుకుందాం. భయం వేస్తుందిరా, తమ్ముంటే రారా, మగాడు అయితే రారా. ఏం చేస్తున్నట్రా వీడు? నీకు దమ్ముంటే 10 సంవత్సరాల తర్వాత రారా. వావ్, ఆ బ్రాండ్ ఇస్ ఎ బ్రాండ్ ఆల్వేస్. ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎవరు నాకు ఎప్పుడు ఇవ్వలేదు రాకేష్. యు గాట్ టు బి రాకేష్ వైఫ్. ఇక మీద 2 మంది బ్రాండ్స్ వేసుకోవాలి. బిల్ దిస్ మ్యాన్. ఐ బి రైట్ బ్యాక్. నువ్వేనా మాట మార్చింది? వాచ్ సూపర్ గా ఉంది. మాట మార్చుకో. నేను మాట మార్చలేదు, నువ్వు వాచ్ మార్చావు. నేను అన్నది వాచ్ గురించి కాదు, స్పీచ్ గురించి. టీచర్స్ డే కైండ్ ఆఫ్. మా నాన్నగారు అంటే నీకెందుకు కోపం? నాకెందుకు కోపం? నేను చేసిన కొత్త ఆర్డర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు. ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు? ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లేదు, ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. గాడిదల్లి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ. అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద. ఎంత ధైర్యం నీకు, నా కాబోయే వాడిని గాడిద అంటావా? వాడు గాడిదే. ముందు ఇంజనీరింగ్ చదివాడు, తర్వాత ఎంబీఏ చదివాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. బ్యాంక్ లో వచ్చేడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం? మీ నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని, ఆడు సైట్ అయినా బట్టతలుడైనా, ఆ బట్టతల్ని 2 వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు. ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు. ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ అంతే. ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురువి, కట్నం బాగా ఇస్తారు, డాక్టర్ అవబోతున్నావు, నీ సంపాదన బాగుంటుంది, నీ వల్ల వాడి ఇమేజ్ చాలా పెరుగుతుంది, అందుకే నీ వెంటబడుతున్నాడు. నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడదు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? రాకేష్ కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా? వాడు కొన్ని చిన్న వచ్చే కదా, ఒక నిమిషం పక్క, నీకేదైనా డెమో చూపిస్తే గానీ అర్థం కాదు, జస్ట్ వెయిట్. ఏ రాకేష్, ఎక్కడికి పోయావు రియా? ఐ వాస్ వరీడ్. రియా పాపం తన కొత్త వాచ్ పోగొట్టుకుందట. అదే విత్ వాచ్? యు లాస్ట్ ద వాచ్? నో వరీస్ రాకేష్, ఇంకో వాచ్ కొనిచ్చే. నాన్సెన్స్. థాంక్యూ రియా.
It's 4 lakhs, Riya. 4 lakhs. 4 lakhs? నేను కొన్న వాచ్ 400 rupees, కానీ అదే టైం చూపిస్తుంది. Shut up. సరే పోనే. How can you be so careless, Riya? This careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it. కోసరి దొరుకుతుందని పోగొట్టుకున్నావా? ఇక మీద 2.5కి ఈ బామకాలపు వాచ్ పెట్టుకుని పో. ఏంటి ఏంటో చూపు. పైగా ఏడుపు ఒకటి. ఇదేనా నీకున్న మెచ్యూరిటీ? I can't handle this. ముందా ఏడు బాబీ వెళ్ళి వాచ్ వెతుకో. Damn it. She doesn't get it. It's a branded watch, man. She just doesn't get it. What? ఇదిగో నీ 4 లక్షల వాచ్. దీనికి వేరే చేయి వెతుకో. గాడిద. వాళ్ళే బోల్డ్ అండి మీరు. వాడి మొహం మీద గాడిద తిట్టేశారు. ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకుంటే ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు. ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు? మీకు విషయం చెప్పనా, మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి. మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే రీరికార్డింగ్ వినిపిస్తుంది. టపటపటపటపటపని బటర్ఫ్లైస్ ఎగురుతాయి. ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి. నక్షత్రాలన్నీ చందమామలు అవుతాయి. ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి. నిజ జీవితంలో జరగవు. జరుగుతుందండి. మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు. హలో యా వాట్. ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను. హలో ఆగండి, మీరు మెడికల్ స్టూడెంట్ కదా, ఒక హెల్ప్ చేయండి. ఎమర్జెన్సీ ప్లీజ్. వాట్? ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు, ఒకసారి నాతో రండి. ఏమండి ఏంటండి ఇది? సొంత పగ ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ సూపర్ంటెండెంట్ కోతో చెప్తారు కదా. ఎలాగో డాక్టర్ అయ్యాక ఓ 10 మంది చంపుతారు. సారీ నిజం చెప్పారు, రండి ప్లీజ్. పెళ్లిలో దూరి నానా రభస చేశారు, నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేశారు. నీ వల్ల మా నాన్న బీపీ టాబ్లెట్స్ ని బఠానీలా మింగుతున్నారు. నేను ఇతనికి హెల్ప్ చేస్తున్నాను. అన్బిలీవబుల్. ఆంటీ నిఖిల్ ఏడి? టాక్సీ రావడానికి వెళ్ళాడయ్యా. అంబులెన్స్ ఫోన్ చేసి 2 గంటలైంది, ఇంతవరకు రాలేదు. పిజ్జా కూడా 6 గంటలో వచ్చేస్తుంది. ఏం ఊరయ్యా ఇది? ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా. గుర్తుందరా నీకు? మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా? ఫ్లైట్ దొరకలేదు అందుకని. జటకారంగా ఉందా? ఎక్కడరా మా నాన్న? వెళ్ళి డాక్టర్ నడు. ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా. కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి. మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు. గివ్ మీ అ కాల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ పాణి. ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్తారా? సరే ఇక మీరు బయలుదేరండి, రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా. ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా, కానీ నాన్న ఒక్కరే. పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం. ఏం కంగారు లేదు. సారీ పాడి, నేను చాలా భయపడిపోయాను రా. ఏం కాదు, ఆలస్యం ఆలస్యం. వెళ్ళి వెళ్ళి మీ నాన్న చూ. పోరా. కేక
స్కూటీ కాదు, ఇది ఓ ప్రాణాన్ని కాపాడేసింది. దీని రేట్ ఎంత? చట్నీ ఉంటే దీని మీద వేయి, చెప్తాను. బై ది వే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ ఆగస్ట్ 15th కాదే? నీకు ఇది ఆగస్ట్ 15th. ఇక నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా. ఏ గాడిద నిన్నేమీ అడగలేడు. పాతకాలం వాచ్ అని ఎవడ ఎగతాలు చేయడు. టేక్ కేర్, బాయ్. హే, అది మా అమ్మ వాచ్ అని నీకెలా తెలుసు? అదే మీ అక్క పెళ్లిలో టాప్ టు బాటమ్ ట్రెండీగా డ్రెస్ అయ్యావు, వాచ్ మాత్రం పాతది పెట్టుకున్నావు. ఐ జస్ట్ గెస్డ్ ఇట్. ఆ రోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా? మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా? అవును, ఎలా చెప్తున్నావు? మీ నాన్న ఫేస్ చూసాం కదా. రిమెంబర్, లైఫ్ ఇస్ ఎ రేస్.